हाय अंडी अंदर की नमस्कारम वेलकम बैक टू माय चैनल मीनूस किचन एंड टिप्स वीडियो लो मनमु सोरकाय तुरुमु तो तेलंगाना स्टाइल सर्वपिंडी एला तैयार चेयालो चूद्दामु इक्कड चूस्तुन्नारु कदा इवि इंग्रीडियंट्स अन्नमाट सो मनम प्रासेस लोकि वेल्लिपोदामु नेनु इक्कड सोरकायनी उल्लिपायल्नी सोरकायनी अयिते तुरुमि पेट्टुकुन्नानु इला उल्लिपायल्नी सन्नगा निलुवुगा कट चेसुकोनि पेट्टुकुन्नानु सो करिवेपाकुनि कूडा कट चेसुकुन्नानु फस्टे इप्पुडु ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము ముందే ఒక అరగంట ముందు ఇలా పెసరపప్పుని నానబెట్టుకొని పెట్టుకొని ఈ పెసరపప్పుని వేసుకుంటున్నాను మీకు కావాలంటే శనగపప్పుని కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు కొద్దిగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకుంటారు అది మీకు నచ్చితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఏమ యాడ్ చేయలేదు తర్వాత నేను ఒక పావు సేరు గ్లాస్ ఉంటుంది కదా దాంతోని ఒక గ్లాసున్నర బియ్యపిండిని తీసుకున్నాను ఫస్ట్ జల్లించుకొని ఈ విధంగా అన్ని ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పొడిపిండిలోనే ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ ఏం పట్టవు ఎందుకంటే సోరకాయ తురుములో కూడా వాటర్ వస్తాయి కదా అవే సరిపోతాయి కొంచెమే పడతాయి అన్నమాట వాటర్ నెక్స్ట్ ఇక్కడ ఒక పాన్ తీసుకొని అడుగున కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోవాలి వేశాక కొంచెం ముద్దని తీసుకొని ఇలా పాన్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీకు పల్చగా కావాలంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే కొంచెం థిక్గా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి థిక్గా స్ప్రెడ్ చేస్తే కొంచెం తినడానికి వీలుగా సాఫ్ట్గా వస్తాయి బయట నుంచి క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా అలా వస్తాయి అన్నమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైనుంచి ఇలా ఆయిల్ని వేసుకుందాము వేసుకొని కాస్త మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలన్నమాట ఒకవైపే కాలుస్తారు ఈ సర్వపిండి రెండో వైపు కాలువరు దీన్ని ఇంకోవైపు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్యాన్లోనే ఉంచితే ఇంకోవైపు కూడా వేడికి మగ్గిపోతుందన్నమాట సో నేను అదే విధంగా మిగతా అంత పిండిని కూడా చేసేసుకున్నాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా సో దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ లేదు అని అంటే ఈవినింగ్ టీ టైం స్నాక్లో కూడా చాలా బాగుంటుంది ఇది తింటే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్